హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కొబ్బరితో ఒక స్పెషల్ రెసిపీ తయారు చేసుకుందాం. కొబ్బరి చట్నీ తెలుసు మీకు, కొబ్బరి ఇడ్లీ, దోశ చట్నీ, రోటి చట్నీ, లేదు అంటే అన్నంలోకి పచ్చడి, ఇవన్నీ తెలుసు. కానీ కొబ్బరితో హారం మీకు తెలియదు అనుకుంటున్నాను నేను. అందుకే ఈరోజు మీకోసం చేసి చూపిస్తున్నాను కొబ్బరి హారం. ఇందుకోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొబ్బరి తురుము ఒక కప్పు, చిన్న చింతపండు పులుసు, ఉప్పు, పసుపు, పోపు దినుసులు కావాల్సింది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి తురుములో చిక్కగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది పొల్ల పొల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి చేసి చూడండి, మీ ఫ్యామిలీలో అందరికీ పెట్టండి చేసి. చింతపండు పులుసు వేసి బాగా కలిపిన తర్వాత ఉప్పు, పసుపు కూడా వేసేయాలి. ఇందులో ఉప్పు, పసుపు కూడా వేసేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని ఒక 10 మినిట్స్ పక్కన ఉంచేయాలి. 10 మినిట్స్ పక్కన ఉంచితే ఈ కొబ్బరి తురుముకి చింతపండు పులుపు, ఉప్పు, పసుపు అన్నీ బాగా పీల్చుకుని డ్రై అవుతుంది. మంచి టేస్ట్ కూడా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా కలుపుకోవాలి దీన్ని. ఇప్పుడు దీన్ని మనం ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. ఇది పచ్చించే లోపల ఈ లోపల మనం స్టవ్ వెలిగించుకుని బాణీ పెట్టుకుని పోపు దినుసులు వేసుకుని వేయించుకుందాం. స్టవ్ వెలిగించుకుని బాణీ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఆయిల్ వేడెక్కాక కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ మీ టేస్ట్ బట్టి వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అవసరం లేకపోతే, ఇష్టం లేకపోతే స్మెల్ వేసుకోకపోయినా పర్వాలేదు. ఇంగువ కొంచెం వేడెక్కాక పోపు దినుసులు, ఇవి కొద్దిగా వేగుతుండగా పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. మన పోపు వేగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి తీసుకొచ్చి ఈ పోపులో వేసుకోవాలి. కొబ్బరి తురుము మన పోపులో వేసుకుని కొబ్బరిలో తడిపోయేదాకా, ఇలా కొబ్బరి పొడి పొడిలాడేలాగా వేసుకోవాలి.
ఇదిగోండి ఫ్రెండ్స్ మన కొబ్బరి హారం రెడీ. కొబ్బరి ఇలా పొడి పొడి లాడేదాకా మనం సిమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ కొబ్బరి హారం రెడీ. ఇది సైడ్ డిష్ కానీ పనికి వస్తుంది, రైస్లోకి పనికి వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చూసా ఫ్రెండ్స్ మన వేడి వేడి కబహారం రెడీ అయిపోయింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్, ఇంకా మా ఛానల్ గంటీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.